బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రజాభిప్రాయ వేదికకు మా ఆహ్వానం అందుకున్న వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మేధావులకు, మరి మిత్రులకు, మరి వివిధ రంగాల వ్యాపారస్తులకు, మరి అన్ని వర్గాల అన్ని పక్షాల వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి చాలా గడ్డుగా తయారైందని చెప్పేసి ప్రజల్లో అభిప్రాయం కనబడుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చినది అని ఒక విషయానికి ఆలోచన చేస్తే, మరి అందరూ పెద్దలు డైలీ మన దినపత్రికలు చూస్తున్నాము, టీవీలలో వింటున్నాము, మరి ఇన్ని ఈ విధంగా ఒక రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు తీసుకురావడం అనేది మనకు అవసరమా? మరి తీసుకొచ్చినట్లయితే మరి దానివల్ల లాభమా నష్టమా అనే యొక్క విషయము మన ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి వివరణ ఇచ్చి మన యొక్క అభిప్రాయాన్ని కూడా మనం ప్రభుత్వానికి తెలియపరచాలా అనే యొక్క సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రజా బీసీ ప్రజాచేత సమాఖ్య తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తే గత కాలము నుండి బ్రిటిష్ ప్రభుత్వం తొలగిపోయిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా, ముఖ్యంగా మన రాయలసీమ వాళ్ళే ఎక్కువగా పరిపాలన చేయడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా మన రాయలసీమ బాగోగులు అంతంత మాత్రమే ఉన్నాయి. మరి నీటిపారుదలకు వస్తే మంచినీటి, త్రాగునీటి కానీ అన్ని విషయాలకు, అన్ని విషయాలు తెలుసు ప్రజలకు. మరి మనం ఇప్పటికి కూడా మనము అభివృద్ధికి ఎక్కువగా నోచుకోలే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మన యొక్క జయం ఏమిటి? మరి ఇలా జరిగితే ఇప్పుడు మన రాయలసీమ వాసులమైనటువంటి మనం ఏ అభిప్రాయానికి రావాలి, మన యొక్క నిర్ణయం ఏమిటి అనే విషయము. మరి తర్వాత మరి ఇటీవలనే మరి మన తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత మరి విడిపోవడము ఎలా విడిపోయింది, ఎట్లా విడిపోయింది అనేది అందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము కట్టుబట్టలతో మనకు ఒక రాజధాని అంటూ లేకుండా ఈరోజు మనకు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు మనకు ఇవ్వకుండా మరి కేంద్ర ప్రభుత్వము మనల్ని విడదీయడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు ఒక రాజధాని ఉండాలనే యొక్క ఆలోచనతో గత ప్రభుత్వము ఒక రాజధానిని, అమరావతిని కట్టాలనే యొక్క ఆలోచనతో ముందుకు రావడము, మరి దానివల్ల కొంత అక్కడ డెవలప్మెంట్ జరగడము, ఆర్థికంగా డబ్బులు అక్కడ ఖర్చు పెట్టడం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి అమరావతి పక్కన ఉన్నటువంటి 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా మరి 33,000 చిల్లర ఎకరాలు భూసేకరణ చేయడం కూడా జరిగింది. మరి భూసేకరణ చేసిన తర్వాత మరి భూసేకరణ చేయడానికి గత ప్రభుత్వానికి 2 సంవత్సరముల వ్యవధి తీసుకోవడము, తర్వాత మిగతా డిజైనింగ్ అవన్నీ చేయడము, ఇవన్నీ 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం పాటు డిజైనింగ్ చేసి వాటినన్నీ టెంపరీగా కొంత డెవలప్ చేయడము కూడా జరిగింది. మరి తర్వాత కాలంలో గత ప్రభుత్వము చేసిన యొక్క అభివృద్ధి అంతవరకే జరిగింది. మరి దాని తర్వాత ప్రభుత్వము మారిపోవడము, మరి ప్రజలందరూ అభిప్రాయంగా మరి 151 సీట్లు ఇచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మనమందరం కలిసి ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్న ప్రభుత్వము రాజధాని అమరావతి కాకుండా మరి ఇంకో 2 రాజధానులు, మొత్తంగా 3 రాజధానులు కావాలని చెప్పేసి, 1 కర్నూలు, 2 విశాఖపట్నం, ఈ విధంగా చేసి 3 రాజధానులుగా చేస్తే బాగుంటుందనే యొక్క పరిపాలన
వికేంద్రీకరణ చేయాలని చెప్పేసి ఈ తలంచడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనం ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. మనకు కావాల్సింది అభివృద్ధి. మనకు మన ఊరు, మన రాయలసీమ, మనకు అభివృద్ధి జరగాలి. ఆ విషయంలో మన పంతా ఏమిటి, మనమందరం ఏం చేయాలి ఇప్పటి పరిస్థితుల్లో? మరి ఒకప్పుడు గత 5 సంవత్సరాల కిందట మరి భారత ప్రధాని మరి ఇక్కడికి అమరావతికి వచ్చి ఆయన ఆధ్వర్యంలో శంకుస్థాపన జరగడము, మరి మన అమరావతి మన రాజధానిగా మనం ఎంచుకోవడము, గత అసెంబ్లీలో కూడా దానిని అందరూ అన్ని పార్టీల వారు అన్ని వర్గాల వాళ్ళు దాన్ని సమర్థించి ఒక అమరావతిని రాజధానిగా ఉండాలని చెప్పేసి ముందుకు పోవడం కూడా జరిగింది. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడము మరి విషయం ఏంటంటే, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క రాజధాని అని మార్చుకుంటూ పోతే మన పరిస్థితి ఏమిటి? మరి అట్లా పోయినప్పుడు మనం ఏమిటి? మరి ఇప్పుడైతే కర్నూలుకు హైకోర్టును తీసుకొస్తామని చెప్పేసి అని అంటున్నారు. మరి హైకోర్టు తీసుకొచ్చినంత మాత్రాన మన రాయలసీమ ప్రజలకు ఒరిగేది ఏమిటి? దానివల్ల మన లాభం ఏమి? మరి అలాగే ఈరోజు గత ప్రభుత్వము చూస్తే ఈ యొక్క 13 జిల్లాలకు కాను సెంటర్లో అమరావతి ఉండాలనే ఉద్దేశంతో అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు మధ్యలో మన అమరావతిని తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటప్పుడు మనము హైకోర్టు ఇక్కడ పెట్టుకొని 2 బెంచ్ల వైజాగ్ తర్వాత అమరావతిని పెట్టినంత మాత్రాన మనకు ఎంతవరకు లాభం ఉంటుంది అనే విషయం మీద మరి మిగతా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చెబుతూ పోతే అవి విషయాలు మనకు పని జరగదు. మీకు అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి ఇలాంటి విషయాలందరి మీద కూడా ప్రొద్దుటూరు ప్రజల యొక్క గళం ఏమిటి, ప్రొద్దుటూరు ప్రజల యొక్క మనోభావాలు ఏమిటి, మనము మన యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలనే యొక్క ఆలోచనతోటి ఈరోజు మిమ్మల్ని మేధావిగా మన అందరిని పిలిచి ఇక్కడ సమావేశపరచడం జరిగింది. మరి ఈ ప్రజాభిప్రాయ వేదికలో మరి అందరూ పాల్గొని తమ తమ అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని, అమూల్యమైనటువంటి మీ యొక్క మెసేజ్ను మీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి ఈ విషయంలో మేము రాజకీయాలకు అతీతంగానే మేము ఇక్కడ అందరినీ ఆహ్వానించడం జరిగింది. మేము ఎవరిని రాజకీయ పార్టీల జోలికి పోలేదు. మరి రాజకీయాలకు అతీతంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏ పార్టీని ఉద్దేశించడం కానీ ఏ వ్యక్తిగతంగా చేయడం కానీ ఇవన్నీ దయచేసి అవన్నీ లేకుండా మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని సభాముఖంగా మీకు కేటాయించిన టయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది.